లెక్కింపు స్టార్ట్ అయ్యింది బాగా జరుగుతుంది చాలా న్యాయంగా జరుగుతుంది రెండు మూడు పదవులకు అయిపోయింది మిగతా పక్కన పడి సభ అనౌన్స్ చేసేశారు ఎక్కడ ప్రపంచంలో జరిగిన ఏ ఎలక్షన్ చరిత్రలో కూడా మీరు చూడలేదు రాసుకోండి సగం రిజల్ట్స్ చెప్పి ఆపడం అనేది ఎక్కడ జరగలేదు సార్ ఎందుకంటే ఈ ప్యానెల్ మెజారిటీ వస్తుంది అక్కడ ప్రకాష్ యాదవ్ గారి ప్యానెల్ ఈసీ ద్వారా అన్నిటి ద్వారా చూస్తే అక్కడ 26 లో మెజారిటీ ఉంటుంది ఆపేశారు అనుకున్నాం ఏం చేయలేం చేతగాంతనం అనుకున్నాం వదిలేసాం అందరూ వెళ్ళిపోయారు నేను అక్కడే ఉన్నాను మైసెల్ఫ్ అంత అనౌన్స్‌మెంట్ అయిపోయింది ఎలక్షన్ ఆఫీసర్ గారు ఉన్నారు అక్కడ ఉన్న మా ఈసీ మెంబర్స్ మిగతా బ్యాలెట్ పేపర్స్ పోస్టల్ బ్యాలెట్స్ ఆయన తీసుకెళ్తున్నారు సార్ అవి తీసుకెళ్తున్నారండి సార్ అవి నా ముందు ఇక్కడ లాక్ చేయండి సార్ బాక్స్ లో ప్లీజ్ సార్ ఇవి సీక్రెట్ గా ఉండాలి మీరు పట్టకెళ్ళకూడదు అన్నాను లేదండి నాకు రైట్ ఉంది నేను తీసుకెళ్లిపోతున్నాను అన్నారు ఇది జరిగింది ఆ రోజు ఒక్కండి మేమందరం ఒక కార్లో వచ్చిన వాళ్ళం మా వాళ్ళందరూ వెళ్ళిపోతే నేను నడుచుకుంటూ వెళ్ళానండి నెక్స్ట్ ప్రభు అన్న కనపడితే అన్న కార్లో నన్ను డ్రాప్ చేశాడు ఆ రోజు నేను నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తుంటే ప్రభు అన్న రా తమ్ముడు అని సగం నుంచి అన్న డ్రాప్ చేశాడు అని ఇంత ఇంత జరిగింది సార్ భరించాం సార్ ఓకే కొంతమంది కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయారు మేము భయపడ్డట్టే ఆయన భయపడ్డాడు కొంతమందికి మేము రెస్పెక్ట్ ఇచ్చినట్టే ఆయన రెస్పెక్ట్ ఇచ్చాడు ఎదురు మాట్లాడలేకపోయాడని అడ్జస్ట్ అయిపోయాం నిన్న మళ్ళా తీసుకొచ్చి బ్యాలెట్స్ అన్ని లెక్కేస్తున్నాం శ్రీకాంత్ అన్న నేను పైకి వెళ్ళాం అట్నుంచి విష్ణు గారు శ్రీనివాస్ అని ఇద్దరు వచ్చారు లెక్కేస్తున్నప్పుడు చూసాము అన్ని ఒకే టైప్ లో ఉన్నాయి ఇదేంటని చెప్పేసి శ్రీకాంత్ అన్న మేము క్వశ్చన్ చేశాం అయితే మీరు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తున్నామండి హాఫ్ అన్ అవర్లో మీరు కంప్లైంట్ ఇస్తే ఓకే లేకపోతే కంప్లైంట్ తర్వాత చల్లదు అన్నారు ఇది కొత్త రూల్ ఇది ప్రపంచంలోనే అసలు మీరు అందరూ గుర్తుపెట్టుకోండి సార్ ఇలాంటి రూల్స్ ఉంటాయి సొసైటీలో అప్పటికప్పుడు వస్తుంటాయి హాఫ్ అన్ అవర్లో కంప్లైంట్ ఇవ్వాలి లేకపోతే అది చల్లదు తర్వాత కంప్లైంట్ అన్నారు సరే శ్రీకాంత్ అన్న విష్ణు మాట్లాడుకుంటున్నారు ఈ విషయం గురించి విష్ణు ఏమంటున్నాడంటే శ్రీకాంత్ అన్న ప్రకాష్ రాజ్ గారి ముందు ఓపెన్ చేశాం ఈ పోస్టల్ బ్యాలెట్స్ వెరీ ట్రాన్స్పరెంట్ అని చెప్తుంటే నేను సార్ అని మాట్లాడితే విష్ణు ఇమ్మీడియట్ గా మాట్లాడా అన్నాడు వరణీయమ్మ నేను ఏం చెప్తున్నా అసలు నాకు అర్థం కాదు నాకున్న దానికి నేను ఇప్పుడు ఆ టైంలో నేను వేరే రకంగా రియాక్ట్ అయితే మళ్ళా పరువు ఇంకా పోతుంది రచ్చైపోతుంది మన పరువు పోతుంది తమ్ముళ్ళు లాంటి వాడు నాకు విష్ణు ఇప్పుడు ప్రెసిడెంట్ నాకు నేను ప్రెసిడెంట్ తో గొడవ పడ్డానంటే ఎవడైనా నా మీదే ఊస్తాడు అతను పై పదవిలో ఉన్నాడు కాబట్టి అయిపోయింది శ్రీకాంతంతో మాట్లాడక ఇప్పుడు మాట్లాడచ్చు విష్ణు అన్నాను మాట మీరు శ్రీకాంత్కి చెప్తున్న దాని గురించే నేను చెప్తున్నాను సార్ అన్ని మీరు ప్రకాష్ రాజ్ గారి ముందే ఓపెన్ చేశారు దాని గురించి శ్రీకాంత్ అన్న ప్రశ్నించలే నేను ప్రశ్నించలే ఇవి ఇంటికి తీసుకెళ్లారు సార్ వీటి గురించి అడుగుతున్నామని అడిగానండి ఇది అయితే వినలేదు నేను అడుగుతుంది ఈ ఈసీ మెంబర్స్ ఇవి ఇంటికి తీసుకెళ్లారు కదా ఇవి ట్రాన్స్పరెంట్ కాదు అన్నాం సరే అయిపోయింది అన్న మేము మాట్లాడుకున్నాం ఎలక్షన్ ఆఫీసర్ ఒకటే అన్నాడు శ్రీకాంత్ మీరు ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే టోటల్ ఎలక్షన్స్ క్యాన్సిల్ అవుతాయి కోర్టుకి వెళ్తారు తర్వాత మళ్ళీ ఎప్పటికోసో తెలియదు మాట్లాడుకున్నాం ఇప్పటికే మనం అందరం ఇండస్ట్రీలో అందరం అన్నదమ్ములం కుటుంబం అనుకున్నాం చాలా పరువు పోగొట్టుకున్నాం మళ్ళా కోర్టు దాకా వెళ్ళి ఓడిపోయారు కాబట్టి వెళ్ళారనిపించుకోవడం లేకపోతే ఇంకోటి రచ్చ మన కుటుంబ మర్యాద మనమే పోగొట్టుకోవడం ఏదైనా ఒక మంచిగా ఆలోచించి వదిలేయండి హలో ఎవ్రీవన్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు హాయ్ వ్యూయర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్ హలో ఎవ్రీవన్ ఐ యామ్ నేహా దేశ్పాండే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు